బడికి గుడికి దూరంగా వైన్ షాపులు ఉండాలన్న నిబంధనకు ఎక్సైజ్ అధికారులే తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గరలోని పిరం చెరువులో గుడికి బడికి మధ్యలో ఉన్న రోడ్లో వైన్ షాప్ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, ఈ దారిలో వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది అంటున్నారు. వెంటనే ఈ షాపును తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పిరం చెరువులో మద్యం షాపు రగడపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముందు నుంచి షాప్ బంద్ చేసినా కూడా వెనుక నుంచి మద్యం అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. లేదంటే షాపు కొంత దూరంలో తమ వారిని నిలబెట్టి విక్రయాలు సాగిస్తున్నారు కొందరు వైన్ షాప్ నిర్వాహకులు. దీంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇక ఆ మార్గంలో ప్రయాణించాలంటే పిల్లలు మహిళలు భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇక వైన్ షాపుల పర్మిషన్కు సంబంధించి ఖచ్చితమైన నిబంధన ఉంది. ఎక్సైజ్ శాఖ చెబుతున్న దాని ప్రకారం బడికి గుడికి కనీస దూరాన్ని పాటించాలి, దానికి దరిదాపుల్లో వైన్ షాప్కు అనుమతి ఇవ్వకూడదు అని చెప్పి ఎక్సైజ్ శాఖ రూల్ పెట్టినా కూడా దానికి విరుద్ధంగా లంగర్ హౌస్కు దగ్గరలో ఉన్న పిరం చెరువు ప్రాంతంలో గుడికి బడికి దగ్గరలో ఒక వైన్ షాప్ ఓపెన్ అయింది. ఇక్కడ గుడికి బడికి దగ్గరలో ఉన్న ఈ వైన్ షాప్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. రాత్రిపూట ఈ దారిలో నుంచి వెళ్ళాలంటే పిల్లలు పెద్దలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్తూ స్థానికులు చాలా మంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఇక్కడ రెండు గుడి ఉన్నాయి సార్, ఒకటి కాళీ మందిర్, ఇంకొకటి వచ్చేసి హనుమాన్ గుడి. బయట వచ్చేసి స్కూల్ ఉన్నాయి, ఇంకా లోపల 3000 ఫ్యామిలీస్ అండి. లేడీస్ బయటకు వెళ్ళడం కానీ లోపల రావడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు వెళ్తున్న బస్సు కూడా ఆపుతున్నారు ఇక్కడ. ఇంకొకటి స్నాక్స్ అమ్మేవాళ్ళందరూ బయటనే ఉండి మాకు ఇంకా ఇబ్బంది పడింది. అక్కడ తాగి తల్లాడుతూ కమింగ్ అండ్ డాషింగ్ ఇన్ అవర్ కార్స్, దానివల్ల యాక్సిడెంట్ ఏమైనా అయితే మేమే ఆన్సరబుల్. హీస్ అన్కాన్షియస్, యూ లెట్ కమ్ ప్రాపర్లీ అంటున్నారు. ఇది అది కుదరదు సార్. అది పిల్లలు చూస్తున్నారు ఇక్కడ. ఫ్యూచర్ సిటిజన్స్, ఇఫ్ దే ఆర్ గెటింగ్ స్పాయిల్డ్ బై దిస్ ఇష్యూ, will come and someone come and rectify the future heroes of this nation. People drinking on the roads, nadchukuntu ostunte bayamestundi. Actually sudden ga okadu vachi taagesi kinda padukunnadu car ki. Pillalki mana nerpichalsindi manchivi, unfortunate ga roju kuchoni vaadu taavutunadu, veedu taavutunadu. Liquor ante enti amma, ivanni me explain cheyalsi vastundi. We don't want this at all. ఇక్కడ టెంపుల్ ఉంది, ప్రతి సండే చూస్తే మీరు టెంపుల్ జనాలు ఎంత మంది వచ్చి ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటారంటే వాళ్లే వండుకుని చాలా మంది జనాలు మామూలుగా కూర్చుని భోజనం చేసే పరిస్థితి అలాంటిది. ఇక్కడ అసలు బార్ పెడితే ఎలాగ, అసలు చూడడానికే చాలా అసహ్యంగా ఉంది చూడడానికి కూడా. కొత్తగా ఈ వైన్ షాప్ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఈ మా రోడ్డే ఓపెన్ బార్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ పొద్దున లేస్తే బై 10 o'clock ఓపెన్ చేస్తారు. 10 o'clock నుంచి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ నిత్యం మందు తాగడం, ఆటోల్లో మందు తాగడం, రోడ్డు పైన మందు తాగడం, రోడ్ అంతా బార్ అయిపోయి మాకు మా పిల్లలకి ఫ్యామిలీస్ కి చాలా ఇన్కన్వీనియన్స్. దాన్ని ఇమీడియట్ గా తీయాలని మేము ప్రార్థిస్తున్నాం. గుడికి బడికి దగ్గరలో ఎటువంటి వైన్ షాప్ ఉండకూడదు అని ఎక్సైజ్ చట్టం చెబుతుంది, అయినా కూడా అధికారులు ఇక్కడ అనుమతి ఇచ్చారు. సో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ ని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కుమార్ తో రాము, TV5 హైదరాబాద్.